జీవితంలో ప్రతి వ్యక్తి పదవి విరమణ తర్వాత తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు దీనికోసం మీరు పొందగలిగే అనేక రకాల పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇది అరవై ఏళ్ల తర్వాత ప్రతి నెల యాభై వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ ఏంటో చెప్పండి జాతీయ పెన్షన్ సిస్టమ్ అటువంటి పథకం దీని ద్వారా మీరు వృద్ధాప్యంలో కూడా డబ్బు విషయంలో స్వయం సమృద్ధిగా ఉండగలరు ఇది ప్రభుత్వ పథకం ఇది పది శాతానికి పైగా రాబడిని ఇస్తుంది తక్కువ రిస్క్తో భారీ రాబడిని అందించే పథకాల్లో ఇది ఒకటి గతంలో ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది ఏదైనా భారతీయ పౌరుడు కొన్ని ముఖ్యమైన షరతులను అనుసరించడం ద్వారా ఈ కొత్త పెన్షన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీరు ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చినప్పటికీ ఈ పథకాన్ని తీసుకోవడం ద్వారా మీరు పన్నును నివారించవచ్చు ఎన్పిఎస్లో మీరు ప్రతి నెల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఈ మొత్తం ఎంత ఉండాలో మీరు నిర్ణయించుకోవచ్చు మరియు ఆ తర్వాత ప్రతీ నెల మీ బ్యాంక్ ఖాతా నుండి మొత్తం ఆటోమేటిక్గా తీసివేయబడుతుంది మీకు లేదా మీ జీవిత భాగస్వామికి ముప్పై ఐదు సంవత్సరాలు మరియు మీరు అరవై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మీరు లేదా మీ జీవిత భాగస్వామి నెలకు యాభై వేల రూపాయలు పెన్షన్ పొందాలని మీరు కోరుకుంటున్నారని అనుకుందాం అటువంటి పరిస్థితిలో మీరు ఈ పథకంలో ప్రతీ నెల పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది మీరు అరవై ఏళ్ల వయసు వరకు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ విధంగా ఇరవై ఐదు సంవత్సరాలలో మీరు ఈ పథకంలో నలభై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి అరవై ఏళ్లు పూర్తయిన తర్వాత మీ మెచ్యూరిటీ మొత్తం దాదాపు రెండు కోట్ల రూపాయలు అవుతుంది ఇందులో మీరు యాభై శాతం అంటే దాదాపు ఒక కోటి మొత్తంలో పొందుతారు మరియు మిగిలిన ఒక కోటి ప్రతి నెల పెన్షన్గా పొందవచ్చు ఆ సమయంలో యాన్యుటీ రేటు ఆరు శాతం ఉంటే మీరు ప్రతి నెల దాదాపు యాభై వేల రూపాయలు పెన్షన్ పొందుతారు పథకం హోల్డర్ మరణించిన సందర్భంలో అతను లేదా ఆమె నామినీకి మిగిలిన మొత్తాన్ని ఏక మొత్తంలో అందజేస్తారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మరియు అనిశ్చిత వాతావరణం దృష్ట్యా ప్రజలు ఇటువంటి పథకం పట్ల గొప్ప ఆసక్తిని కనబరుస్తున్నారు